భవన నిర్మాణ ముగింపు పనులకు ఇప్పటికే మంత్రి వేముల ఎంపీ సంతోష్ పరిశీలించారు. ఢిల్లీలో భవన నిర్మాణ పనుల కోసం సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు సూచనలు చేశారు. 20 నెలల్లో పార్టీ కార్యాలయం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. భవన నిర్మాణ ముగింపు పనులను ఇప్పటికే మంత్రి వేముల ఎంపీ సంతోష్ పరిశీలించారు. ఢిల్లీలో భవన నిర్మాణ పనుల కోసం సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు సూచనలు చేశారు. 20 నెలల్లో పార్టీ కార్యాలయం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి గోపి అందిస్తారు ఫోనులో. చెప్పండి గోపి, తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే ఢిల్లీ వెళ్తున్నారు, మరి ఢిల్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏ విధంగా ఏర్పాటు చేశారు? ఆయనతో ఢిల్లీలోని వసంత విహార్ లో ఏదైతే బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కూడా దాదాపు పూర్తిగా వస్తుంది. అయితే రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ యొక్క కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఈ రోజు ఆయన ఢిల్లీకి రానున్నారు. ఢిల్లీలో ఆయన దాదాపు ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. అయితే ఇప్పటికే భవన నిర్మాణ పనులు పూర్తి అయిన నేపథ్యంలో అంటే దాదాపు 20,000 చదరపు అడుగుల్లో విస్తీర్ణంలో 3 అంతస్తుల D+3గా ఈ యొక్క భవనాన్ని నిర్మించారని చెప్పొచ్చు. అయితే మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తిగా దగ్గరుండి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పూర్తి స్థాయిలో నిర్మాణాలు అయితే చేపడుతున్నారని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో రేపు ఈ యొక్క కేసీఆర్ చేతుల మీదుగా కూడా ఈ భవన్ ఓపెనింగ్ కోసం అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రారంభ కార్యక్రమంలో ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. బీఆర్ఎస్ తోటి కలిసి వచ్చి అంటే ఇటు ఆప్ నేతలు కావచ్చు, మిగతా ఇతర పక్షులంతా కూడా ఈ యొక్క ఓపెనింగ్ అయితే రానున్నట్టు సమాచారం అయితే అందుతుంది. మరి ఈ రోజు కేసీఆర్ ఢిల్లీకి వచ్చిన తర్వాత ఎటువంటి సూచనలు చేస్తారు, ఇంకా ఏదైనా మార్పులు కొనసాగిస్తారా? ఎందుకంటే ఆయన గతంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించిన సందర్భంగా కూడా అనేక సూచనలు కూడా ఆయన చేస్తారు తెలుస్తుంది. మరి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ శాశ్వత భవనంలో వెళ్ళనుంది బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయము. మరి ఈ నేపథ్యంలో ఎటువంటి సూచనలు చేస్తారన్న దానిపైన కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరొకవైపు గతంలో కూడా ఏదైతే కేసీఆర్ బీఆర్ఎస్ కార్యాలయం ఓపెనింగ్ సమయంలో కూడా ఇక్కడ యాగాలు చేసిన నేపథ్యంలో రేపు కూడా హోమాలు ఉంటాయా లేదా అన్న దానిపైన కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా క్లారిటీ రానున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకైతే కార్యకర్తల్ని ఎవరిని కూడా రానివ్వకుండా కేవలము కొంతమందితోటే ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేయాలనేది కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మంచి ముహూర్తము రేపు ఉన్న నేపథ్యంలో ఎక్కువ మందితో అలాంటి చేయకుండా సింపుల్ గానే ఈ యొక్క భవన ప్రారంభోత్సవం అయితే చేసే విధంగా అయితే ఇప్పటికే బీఆర్ఎస్ సేవలు అయితే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు కేసీఆర్ వచ్చిన తర్వాత ఇటు ఎంపీ సంతోష్ కుమార్ కావచ్చు, మంత్రి ప్రశాంత్ కూడా సీఎం తోటి భేటీకి అన్నారు, అనేక సూచనలు కూడా ఆయన చేస్తూ చేయనున్నట్లు కూడా కొంత సమాచారం అయితే మనకు అందుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.